నువ్వు చింపి భయపెడదామని చూస్తున్నామేమో. ఎవడ భయపడ్డ నీకు? నీ ప్రభుత్వానికి నీ చేతగాని పరిపాలనకి ఎంట్రీ కూడా వాడదు. ఎవడో కూడా భయపడ్డాను కూడా మళ్ళీ చెప్తున్నా, భయపడాల్సిన అవసరం లేదు. పోయేవాడు ఏదో ఒక రోజు పోతాడు. నూటికి నూరు పాళ్ళు నన్ను చింతపల్లి ఫారెస్ట్లో తీసుకెళ్లారు. నేను నర్సీపట్నంలో నన్ను కస్టడీలో తీసుకుని నువ్వు ఫారెస్ట్లోకి ఎందుకు తీసుకెళ్ళావు? నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోతే నీ సిఐలు నన్ను తీసుకెళ్తున్నటువంటి ఎస్ఐలు మనం ఛానళ్ళకి ఎన్కౌంటర్ చూస్తున్నామని ఎందుకు మాట్లాడారు వాళ్ళు? ఛానళ్ళకి ఎన్కౌంటర్ చూస్తున్నామనే మాట వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళు పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఆయిల్ కూడా కొట్టించుకోకుండా అక్కడ ఏజెన్సీలో అమ్మేటువంటి టిన్నులు తీసుకుని ఆ ఆయిల్ పోసుకుని నన్ను తీసుకెళ్లాల్సి వచ్చిన అవసరం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్పి గారు నన్ను గంటన్నర ప్రశ్నించాడు. నాకు గంజాయికి ఏమైనా లింకు కలుపుదేమో అని చూశారు. నీతి నిజాయితీతో బతికా. నాకేమి యద వ్యాపారాలు, యద ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టిన 31 కేసులో ఏ కేసులోనైనా సరే నన్ను నేరస్తుడిగా నువ్వు రుజువు చేయగలవా అని అడుగుతున్నా. 15-16 ఎస్సీ ఎస్టీ కేసులు కట్టావు, దొంగ కేసులు కట్టావు, కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను జైలుకి పంపావు. నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళావు, నువ్వు ద్రోహం చేసి జైలుకి వెళ్ళావు, నువ్వు దోపిడీ చేసి జైలుకి వెళ్ళావు. కానీ నేనేం చేసి వెళ్ళాను? నిజాయితీగా ఒక పార్టీ పరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే నన్ను అణగదొక్కడానికి, పార్టీ వాళ్ళందరినీ కూడా భయపెట్టడానికి నన్ను ఒక శాంపిల్ లాగా నువ్వు రాష్ట్రంలో వాడుకుంటానికి ప్రయత్నం చేశావు. కోడెల గారిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేశావు. అనేక మంది నా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని జైలు పాలు చేశావు. కొన్ని తాళ్ళు తెంపావు. ఇదా పరిపాలన అని అడుగుతున్నాం? ఇదా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం? ఎన్నాళ్ళు ఉంటారు మీరు ఈ విధానమేనా? ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది. నాకు అర్థమవటం కాదు, రాజకీయాల్లో గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, అవన్నీ సర్వసాధారణం. తప్పనిసరిగా డీజీపీ గారిని కలుస్తాకి ప్రయత్నం చేస్తాం. ఆయన అవకాశం ఇస్తే జరిగిందంతా వాళ్ళ డీఎస్పీ, ఒక్క డీఎస్పీ ఒక్కడే, కానిస్టేబుల్ కానీ అక్కడ సిఐలు కానీ మిగిలిన వారు ఎవరో కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేయలా. ఆయన కావాలని ఆయన ఏలూరు డీఎస్పీగా ప్రయత్నం చేయడం కోసం ఆయన ఆ ప్రయత్నాన్ని నెరవేర్చుకోవడానికి ఇదిగో చింతమనేని ఇక్కడ చేశానని చెప్పి కపోదికి చూపించడానికి చేసిన ఓవర్ యాక్షన్లో భాగమే ఈ చింపుడు అంతా. ఆయన డీఎస్పీగా రావటానికి వస్తే ఎంపీకి తాడు ఏంటి డీఎస్పీగా? ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఎంపీ గారు తప్పు చేస్తే పీకుతారు, జైలు నెట్టుతారు. తప్పు చేస్తే చేయకోకుండా పెట్టడానికి నీ ఇష్టం కాదు కదా. ఒకవేళ నువ్వు పెట్టడానికి అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానమే సరిగ్గా లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయేదో ఈనాడు. ఇలాంటి పరిపాలనని మనం చూడలేము.